పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ వి అరుణ కుమారి ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండల పోలీస్ స్టేషన్ ఆవరణంలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలను ఎస్ఐ చంద్రశేఖర్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో మొత్తం 14 వెహికల్స్ ను వేలం వేయడం జరిగింది. దానిలో 13 టూ వీలర్లు బైక్లు ఒక ఆటోని వేలంపాట వేయడం ద్వారా 434,500 రూపాయలు అలాగే జీఎస్టీ అమౌంట్ 78,200 రూపాయలు మొత్తం 510,700 రూపాయలు రావడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ వి అరుణ కుమారి మాట్లాడుతూ అక్రమ మద్యం తరలించడం నాటుసారా తయారీ అక్రమ ఇసుక తరలింపు వంటి కార్యక్రమాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మరియు జీలుగుమిల్లి మండలం పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. सीज पदना वेहिकल अटे 13 टू वीलर्स आटो वाट की वेहिकल आक्षन चयन जी आक्षन 434,500 रूपये बिड अमौंट कलेक्टा अलागे जीएसटी अमौंट 78,200 कलेक्टी टोटल 5,12,710 रूपीस कलेक्टी गवर्नमेंट की जम चेसा अलागे जीलुगुमिल्लि स्टेशन पैध एससीबी रिलेटेड स्पेशल एनफोर्समेंट ब्यूरो संबंधी अन्नी क्राइम्स साराई गानी सैंड गुटका गैंबलिंग रेड सैंडर्स इटुवंटी ए क्राइम रिलेटेड अयिना पब्लिक गानी मीडिया मित्रुलु गानी समाचारं अंदिंचालनि कोरुकुंटुन्नामु. అలాగే మా మొబైల్ నంబర్స్ కూడా మేము డిస్‌ప్లే చేస్తున్నాము. ఆ నంబర్స్ కి మాకు సమాచారం ఇస్తే క్రైమ్ కంట్రోల్ చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. అరికట్టడానికి మాకు ఏలూరులో డిటిఎఫ్ టీం ఉంది, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉంది. ఆ టీం స్పెషల్ గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అవే కాకుండా ఇక్కడ ఈ రెండు మండలాల్లో మొత్తం 13 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ అంటే చింతలపూడి మండలం గాని జంగారెడ్డిగూడెం మండలంలో గాని చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులన్నీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ తాటాకులగూడెంలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్ నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. టీమ్ వైజ్గా 12 అవర్స్కి డ్యూటీస్ మారుతూ ఉంటారు స్టాఫ్ కూడా. ఇవే కాకుండా మన పోలీసు ఎస్సీబీ సిబ్బంది కలిసి మేము సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ ఉన్నాము. ఇన్ఫర్మేషన్ టేకప్ చేస్తున్నా కలెక్ట్ చేసి రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే పబ్లిక్ మీడియా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీరు కూడా మీ వైపు నుండి కూడా మాకు ప్రొవైడ్ చేస్తూ ఉంటే మేము కూడా రైడ్స్ని ఉధృతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మా సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ రైడ్స్ చేస్తున్నప్పుడు విలేజెస్లో పరివర్తన ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అక్కడ విలేజ్ వాలంటీర్స్ని, తర్వాత మహిళా పోలీసుల్ని, విలేజ్ పెద్దల్ని, విలేజర్స్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ సారాయి వలన, ఈ మద్యం తాగటం వలన వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి అందరికీ కూడా అవేర్నెస్ జనరేట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని విలేజెస్ కవర్ చేయాల్సి ఉంది. అవి కూడా ఈ న్యూ ఇయర్ సందర్భంగా రైడ్స్ కూడా ఇంకా ఉధృతం చేస్తున్నాము. ఆ సందర్భంగా మిగిలిన విలేజెస్లో కూడా మేము ఈ పరివర్తన ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయమని మాకు కూడా పై ఆఫీసర్స్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. విలేజెస్ ఇంకేమైనా కవర్ కావాల్సి